డైరెక్టర్ అనేవారు ఎంత పెద్ద స్టార్ అయినా సరే, ఎంత చిన్న స్టార్ అయినా సరే, డైరెక్టర్గా తీసుకునే టేకింగ్లో ఉంటుంది. నీకు ఇదంతా ఇప్పుడు నువ్వు ఒకప్పుడు చేసింది పక్కన పెట్టేసే, అది కాదు, ఇప్పుడు నువ్వు ఈ పాత్ర చేస్తున్నావు, ఈ పాత్రలో నీ దగ్గర నుంచి ఏం తెచ్చుకోవాలా అనేది డైరెక్టర్ అండి. ఇప్పుడు ఆ కాలంలో కోడి రామకృష్ణ గారు, రాఘవేంద్రరావు గారు, బి గోపాల్ గారు చాలా పెద్ద మన ఎవరు స్వాతిమత్యం డైరెక్టర్ విశ్వనాథ్ గారు, వీళ్ళందరూ కొంతమంది డైరెక్టర్స్ అంతా సీరియల్ నుంచే వచ్చారండి. బాపు గారు వీళ్ళందరూ మరి అప్పుడు లేని సీరియల్ గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడతారండి? మీకు అవకాశం ఇవ్వాలి, ఆ పాత్ర ఆవిడతో చేయించుకోవాలి అంటే ఇవన్నీ క్వశ్చన్స్ రావు, జస్ట్ ఎక్స్క్యూజెస్ అంటారు అవన్నీ. అంతే, ఎవరికో వేరే అంటే రాష్ట్రం అంతా ఒకటేనండి, యాక్టింగ్ పరంగా ఏ రాష్ట్రం నుంచి తెచ్చుకుందని కాదు, ఈ అమ్మాయితో మనం చేయించుకోగలము అనేది మీకు అనిపిస్తే మీరు ఎక్కడైనా చేయించుకుంటారు. సీరియల్ ఆర్టిస్టే కాదు, ఇప్పుడు హిందీ సీరియల్ హీరోయిన్ అండి ఆవిడ పేరేంటి, నానా మూవీ చేసింది, హాయ్ నానా, హాయ్ నానా, మృణాల్ ఠాకూర్, ఆ అమ్మాయి సీరియల్ ఆర్టిస్టే కదండి, సీరియల్ ఆర్టిస్ట్, మాధవన్ గారు సీరియల్ ఆర్టిస్ట్, షారుఖ్ ఖాన్ వీళ్ళంతా సీరియల్ ఆర్టిస్ట్. ఆ తర్వాత వాళ్ళకి సీరియల్కి వెళ్ళే అవకాశం లేదండి, ఎందుకంటే ఈ టాప్ పొజిషన్, ఒక సూపర్ స్టార్కి వెళ్ళిన తర్వాత మేబీ తెలీదు, చాలామంది సూపర్ స్టార్కి వెళ్ళొచ్చి సీరియల్స్ చేసుకున్న వాళ్ళు ఉన్నారండి. సో బట్ అదే ఆ కంపారిజన్ వస్తుందని నేను అడిగాను. కంపారింగ్ ఒకటేనండి, అవకాశాలు అనేది వాళ్ళకి నచ్చిన వాళ్ళు పెట్టుకోవడం ఒకటి, వీళ్ళకి ఒక అవకాశం ఇవ్వాలి అనేటోళ్ళు చాలా రేయర్, తక్కువ మంది, తక్కువ మంది, సో దానివల్ల రావట్లేదు, దానివల్ల రావట్లేదు. సో ఇటు నుంచి సీరియల్స్ ని సినిమాకి వెళ్ళే వాళ్ళు తక్కువ ఉన్నారు, కానీ సినిమాలని సీరియల్స్కి వచ్చే చాలా మంది ఉన్నారు రీసెంట్ టైమ్స్లో. చెప్పలా అండి, సీరియల్ అనేది మంత్లీ ఇన్కమ్ అండి. ఈ నెల మనం పని చేసాము అనుకోండి, నెక్స్ట్ మంత్ వస్తుంది, అలా 300 ఎపిసోడ్స్, 500 ఎపిసోడ్స్, 1000 ఎపిసోడ్స్ అంటే ఇయర్లీ ఉంటుంది మనకి. సినిమా అలా కాదండి, ఒక 10 రోజులు చేస్తాము, నెక్స్ట్ సినిమా ఏం వెతుక్కోవాలి అని చూస్తారు. బట్ సీరియల్కి అది అవకాశం లేదు. మంచిగా మీరు ఎవరున్నా లేకపోయినా మనకు ప్రాజెక్ట్ వస్తుంది, టైం టు టైం మనకు పేమెంట్స్, ఒక వన్ వీక్లో మన పేమెంట్ మనకు వస్తుంది. సో సినిమాలు వెళ్ళి అడుక్కోవాల్సిన అవసరం లేదు కదండి, సేఫ్ జోన్ ఇది, సేఫ్ జోన్. సో అందుకే నేను ఆ టైంలో సీరియల్స్ బెనిఫిట్ ప్రిఫర్ చేసుకున్నారు, ఎందుకంటే మనం వెళ్ళి అడుక్కోవాలి, పని చేయాలి, డబ్బుల కోసం కూడా అడుక్కోవాలి, అవసరమా చెప్పండి? మనం పని చేస్తున్నాం మన టైంకి, అరే నెక్స్ట్ మంత్ మీ చెక్ వచ్చేస్తుంది అని చెప్తారు కొంతమంది. కొన్ని ప్రొడక్షన్స్ అయితే మీరు అడగాల్సిన అవసరం లేదు, చెక్ పడ్డాకోహో మనకి టైం అయింది కదా అని అనిపిస్తుంది. కొంతమంది అసలు చూసుకోరు, ఎందుకంటే అది అదృష్టం అండి, సీరియల్ అదృష్టం. ఆర్టిస్ట్లు అంటే పని లేని వాళ్ళందరికీ సినిమానే లోకం అని ఊరు నుంచి చాలా మంది వస్తూ ఉంటారు, ఏదో చేద్దాం ఏదో చేద్దాం అని. కానీ అదేం చేయకపోతే సీరియల్ త్రూ నిజంగా వాళ్ళు ఒక సెటిల్ అయిపోతారు, చాలా మంది ఉన్నారు, లక్షల మంది ఉన్నారండి. సో సీరియల్కి ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడొద్దు అని నా ఒపీనియన్. సూపర్, అది ఎవరైనా సరే, ఏ పెద్ద డైరెక్టర్ అయినా సరే. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒకప్పుడు మరి తెలియదు, ఇప్పుడు బయట రాష్ట్రాలు హీరో హీరోయిన్స్ ఎక్కువ అయిపోయారు మన తెలుగులో, సో కాంపిటీషన్ పెరిగిపోయింది. సో ఇక్కడ ఉన్న తెలుగు ఆర్టిస్ట్లకి ఇవ్వట్లేదు, కొంచెం బ్యాడ్ న్యూస్ అండి, నాకు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనుకోండి. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు అంటే కొంతమంది ప్రొడక్షన్స్ ఏం చెప్తున్నారు అంటే మాకు సపోర్ట్ చేయరండి తెలుగు ఆర్టిస్ట్లు, అది హీరోస్ కానివ్వండి, హీరోయిన్స్ కానివ్వండి, ఫాదర్ మదర్ క్యారెక్టర్స్ కానివ్వండి, సపోర్ట్ చేయరు. ఎలాంటి సపోర్ట్ కావాలి, నా క్వశ్చన్, ఎలాంటి సపోర్ట్ కావాలి? ఇప్పుడు కన్నడ నుంచి హీరోయిన్స్ తెచ్చుకున్నారు, 15 డేస్ ఇక్కడ ఉండదు, 7 డేస్, 7th డే నైట్ ఫ్లైట్ వేస్తారు, వెళ్ళిపోతుంది, నెక్స్ట్ డే వస్తారు. మీరు 7 డేస్ వర్క్ ఇస్తే ఏ ఆర్టిస్ట్ ప్రాబ్లం చేస్తారండి? ఇక్కడ వాళ్ళకి 7 డేస్ వర్క్ ఇవ్వరండి, అక్కడ పిలిచి ఫుల్ వర్క్ ఇస్తారు, ఫుల్ ఇస్తున్నారు. ఇక్కడ తెలుగు అమ్మాయిలు మాకు ఈ అడ్జస్ట్మెంట్లు ఉన్నాయంటే, ఇప్పుడు పండగ ఉందండి, మీరు గ్యాప్ ఇస్తే లేదండి, మీకు టెలికాస్ట్ లేదు అని అంటే కోఆపరేట్ చేస్తారు. టెలికాస్ట్ ఉన్న తర్వాత కూడా కోఆపరేట్ చేయాలంటే ఎలా అండి? మీరు రేపు షూటింగ్ ఉందా లేదా కూడా ఇప్పుడు నాకు తెలీదు, ఇప్పటివరకు ఇప్పుడు నేను వెయిట్ చేస్తున్నాను, నా షెడ్యూల్ ప్లాన్ ఉంది, ఈ 3 డేస్ షూటింగ్ లేదని నేను మొన్న నేను కాల్ చేసి అడిగాను, వాళ్ళు ఏం చెప్పలేదు, వాళ్ళు చెప్పలేదు. సో రేపు షూటింగ్ ఉందా లేదా కూడా తెలీదు. ప్లాన్ లేదు. మా లాంటి ఆర్టిస్టులు వారానికి 2 రోజులు పనిస్తే ఎలా బతకాలండి? మీరు సపోర్ట్ చేయలేదు అంటున్నారు, అదే 7 రోజులు మీరు పని ఇవ్వండి, 7 రోజులు 5 రోజులు అండి మీకు షూటింగ్ ఉంటుంది అని మీరు చెప్పండి, గ్యారంటీ ఇవ్వగలిగితే చేస్తారు.
అట్లా ఏం లేనప్పుడు పాపం వాళ్ళు డిపెండ్ ఆఫ్ ఈ ప్రొఫెషనల్ ఉండాలి కదండి. సపోర్ట్ సపోర్ట్ సపోర్ట్. ఇప్పుడు తెలుగు అబ్బాయిలు ఎంతమంది చేయట్లేదండి కన్నడ హీరోలు. ఓకే హీరో హీరోయిన్ మీకు ఫ్రెష్ కావాలి, మీరు తెచ్చుకున్నారు. మళ్ళీ సైడ్ ఆర్టిస్ట్లు అంటే హీరో మదర్ కూడా కన్నడ, హీరోయిన్ మదర్ కూడా కన్నడ, హీరోయిన్ ఫాదర్ కన్నడ, చిన్న చిన్న పిల్లలు కూడా కన్నడ. సో మరి వాళ్ళకి అకామిడేషన్ ఇస్తారు, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఇస్తారు, ఫుడ్ అన్ని చేస్తారు. మరి అప్పుడు ఇక్కడ 15,000 అడుగుతా అబ్బా ఎక్కువ అండి అని మాట్లాడతారు. ఇదేమైనా సిల్లీ రీజన్ అండి ఇది. లాలా కూడా లంబడి పిల్ల అని ఒక సాంగ్ ఉంది కదండి, దానికి మీకు ఒక అనుబంధం ఉందన్నారు, అది ఏంటది అసలు? ఇది నేను స్కూల్ డేస్ లో 7th స్టాండర్డ్ లో ఉన్నప్పుడు దూరదర్శన్ కి చేశాను అనమాట. ఏ ఇయర్ అండి? దూరదర్శన్ లో అది నేను 7th స్టాండర్డ్ లో స్కూలింగ్ అప్పుడు. స్కూలింగ్ అప్పుడు మా తెలుగు మాస్టర్ గారు ఆయన దూరదర్శన్ లో అడిగి ఆయన ఇలా చేద్దాము అని చెప్పారనమాట. సో నేను ఒక 3-4 గర్ల్స్ చేసాము, ఆ లంబాడి డ్రెస్ వేసుకొని సేమ్ గెటప్ కూడా సేమ్ సేమ్ చేసి చేసాము. అప్లాస్ బాగా వచ్చిందా? చాలా ఆశలు. అయితే మీరు ఇండస్ట్రీకి రాకముందే మీరు ఆల్రెడీ దూరదర్శన్ కనిపించారు ఫస్ట్? ఎస్ ఎగ్జాక్ట్. 7th క్లాస్ లో ఉండగా దూరదర్శన్ లో ఫస్ట్ ఎంట్రీ అది అది అరంగేటం అదనమాట ఒక సాంగ్. సూపర్, మంచి ఎక్స్పీరియన్స్. అది మీకు డ్యాన్స్ కూడా ఇంట్రెస్ట్ కాబట్టి? అంటే మా సెంట్రల్లో ఏంటంటే స్కౌట్స్ అండ్ గైడ్స్, కబుల్బుల్స్ అనే కొన్ని క్యాంప్స్ ఉంటాయి. ఆ క్యాంప్స్లో ప్రతి ఇయర్ క్యాంప్ ఉంటుంది. అట్లా నేను రాజమండ్రి కానివ్వండి, వైజాగ్ కానివ్వండి, అస్సాం కానివ్వండి అలా వెళ్ళానండి. హోల్ ట్రైన్, సెంట్రల్ రైల్వే హై స్కూల్ కాబట్టి ఒక ట్రైన్ అంతా మాకు ఇచ్చేస్తారు. అంటే డిస్ట్రిక్ట్ లెవెల్స్ ఎక్కడెక్కడ నుంచి రైల్వే స్కూల్స్ ఉన్నాయి అన్నీ ఒక బోగి అంతా ఈ డిస్ట్రిక్ట్కి, ఒక బోగి అంతా ఈ డిస్ట్రిక్ట్కి ఇచ్చేసేవారు. సో అలా మేము క్యాంప్స్కి ఒక 1 వీక్ వెళ్ళేటోళ్ళం. అక్కడ మేము నేర్చుకున్న డ్యాన్సెస్ కానివ్వండి, ప్రతి ఒక్క పార్టిసిపేషన్ చేసేవాళ్ళం. సో సూపర్ ఎంజాయ్ చేసి ట్రిప్స్ వెళ్ళారు అట్లా అయితే స్కూల్ పేరు మీద. సో అండ్ మీకు ఇండస్ట్రీలో మీకు బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరు, కానీ మీ ముందు తరాల్లో ఎవరో ఉన్నారు కదా, నాకు తెలుసు యాక్చువల్లీ. నేను వచ్చింది నా తర్వాత మా అన్న కూతురు నీమా సింగ్. నీమా సింగ్ రాజ్పూత్ ముక్కు పుడుక అండ్ జమ్నీలో కూడా ఒక ప్రాజెక్ట్ రాబోతుంది. మీ సపోర్ట్ ఎలా ఉంటుంది? ఇంటికి దీపం ఇల్లాలు చేసింది. సో తను కూడా బిజీ ఉంది. సపోర్ట్ అంటే ఏం లేదండి, తను నాతో షూటింగ్స్కి వచ్చేది అప్పుడు 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 తను 8-9 ఇయర్స్ ఉండేది. చిన్నపాప చిన్నపాప అన్ని చూసింది, తనకు అట్లా ఇంట్రెస్ట్ అనమాట. మీతో పాటు తిరిగి 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 అత్త అత్త బాగుంది ఇట్లా. తను ఏమైనా చదివిందా 10th క్లాస్? ఎంత 10th క్లాస్? మీరు కూడా కానీ చాలా మెచ్యూర్ షార్ప్ ప్రెసెంట్ జనరేషన్ అమ్మాయి కదా, ఈ జనరేషన్ అమ్మాయి కాబట్టి నాకు తెలిసి 20-21 ఇయర్స్ అంతే. అంతే అయితే మీకు నట వారసురాలు ఆవిడ ఉన్నారు. సూపర్, నేను గుర్తు పెట్టుకో నీ గురించి మాట్లాడా. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఒకటి, మీరు ఆ కాంపౌండ్ మన బిందు నాయుడు గారు, మంజులా నాయుడు గారు కాంపౌండ్ నుంచి వచ్చారు, ఒక లేడీ డైరెక్టర్స్, లేడీ స్క్రిప్ట్ వాళ్లే మొత్తం. సో వాళ్ళతో వర్క్ చేశారు చాలా ఇయర్స్. సో వాళ్ళ ఇన్స్పిరేషన్తో ఏమైనా ఫ్యూచర్లో మీరు కూడా రైటింగ్స్, డైరెక్షన్ సైడ్ లేదా ఏమైనా ఎక్స్పెక్ట్ అయ్యచ్చు? అంటే డైరెక్షన్ అనేది నాకు ఇంట్రెస్ట్, ఇప్పటివరకు చెయ్యాలి అనుకోలేదు, బట్ ఇన్ కేస్ ఆ ఛాన్స్ వస్తే గనక చేస్తాను. ఇప్పటివరకు అయితే అంత ఆలోచించలేదు, ఇన్ ఫ్యూచర్ మేబీ జరగవచ్చు. సో ఆ ఇన్స్పిరేషన్, ఆ ఇన్ఫ్లుయెన్స్ అయితే ఉన్నాయి వాళ్ళే మేడం, మీకు వాళ్ళ నుంచి ఇన్స్పైర్ అయ్యి. సో సూపర్. అండ్ ప్రజెంట్ జనరేషన్ వస్తున్న ఆర్టిస్టులకి మీరు ఏమైనా ఫైనల్గా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అందరికీ అని అంటే పెద్ద లేదు, బట్ ఉన్న జనరేషన్లో చాలామంది పిల్లలు పార్టీస్ అవి ఇవి అని డబ్బులు బాగా స్పెండ్ చేస్తారు. కానీ మనం సంపాదించే దాంట్లో ఒక నెలకి 10,000 అయినా లేకపోతే నెలకి 100,000 రూపాయలు సంపాదించిన దాంట్లో ఒక 40% మీరు సేవింగ్ కాదు ఖర్చు చేయండి, 60% సేవింగ్. ఓకే, ఇది సేవ్ చేయమంటారు? ఓకే, 60% సేవ్ చేయాలండి, 40% మీరు ఖర్చు పెట్టుకోండి. అంటే మీ కాస్ట్యూమ్స్కి కానివ్వండి, వేరే అదర్ యాక్టివిటీ. సేవింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఏమేమి జరుగుతుంది ఏంటి అనేది స్పాట్ సెకండ్స్లో అన్నీ జరిగిపోతున్నాయి ర్యాపిడ్. బట్ ఒక్కళ్ళని చేయి చాచకుండా అడగాలి నా పాలసీ. సూపర్, అడగొద్దు. ఎందుకంటే మనం అడిగామనుకోండి వాళ్ళకి తక్కువ అయిపోతాం, మన మీద రెస్పెక్ట్ పోతుంది. అది ఎవరైనా కానివ్వండి, ఫ్రెండ్స్ అయినా కూడా మీ దగ్గర మీరున్నది కొంత మీకున్న దాంట్లో కొంచెం హెల్ప్ చేయండి తప్ప మీరు మాత్రం ఎవరిని అడగకుండా ఉండాలి. అండ్ పేరెంట్స్కి మంచిగా వాల్యూ ఇవ్వండి, టైం టు టైం పని చేసుకోండి, వర్క్కి చాలా వాల్యూ ఇవ్వాలండి. టైమింగ్ అనేది మనం వెళ్ళిపోయిన టైం ముందుకు రాలేదు, సో టైం పెంచువాలిటీ కంపల్సరీ ఉండాలి.
అదొక్కటి చూసుకొని మీరు హ్యాపీగా ఏం చేయాలనుకున్నది చేయండి. సో పిల్లలు